ప్రాపర్టీ బయర్స్ ప్రాపర్టీ కొనే ముందు టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేసుకొని కొనండి. ఎవరైనా ఏదైనా కేస్ లిస్ట్ చేసి ఉండొచ్చు. మధు యాష్కి గారు, ఇంత బలమైన పార్టీ, తెలంగాణని ఇచ్చిన పార్టీ, ఇప్పుడు ఇతర పార్టీలో ఉన్న బలమైన నేతలు వస్తే గానీ రేపు ఎలక్షన్స్ కి కొంచెం కష్టమనే పరిస్థితులు ఏమైనా ఉందా? అందుకే మీరు షర్మిలను ఆహ్వానించడం, ఇప్పుడు విజయశాంతి వైపు చూడటం, ఇవన్నీ చేస్తున్నారా? అంటే నరేంద్ర మోదీ గారు అత్యంత ప్రతిభావంత ప్రధానమంత్రి, బీజేపీ పార్టీ శివసేన స్ప్లిట్ వరకు మహారాష్ట్ర ఉన్నా కూడా అక్కడ ఎన్సీపీని స్ప్లిట్ చేస్తున్నారు. అంటే శత్రుశేషం లేకుండా చేసే ప్రయత్నం అధికార పార్టీ చేస్తూ ఉంటుంది. అట్లాంటి బలమైన శత్రువును ఓడగొట్టడానికి కొరకు లౌకిక శక్తులు కానీ లేక సోషల్ ఇంజనీరింగ్ నమ్మకం ఉన్న పార్టీలతో కలవడం కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇంకొన్ని కలుపుకోవడం అంటే అది బలహీనతగా చూడకూడదు, బలం పెంచుకోవడానికి కొరకు అని కూడా అనుకోవచ్చు అది. సో కాంగ్రెస్ పార్టీ కొందరు నాయకులు ఆహ్వానిస్తుందని అంటే 88 సీట్లు గెలిచిన చంద్రశేఖర్ రావు దుర్బుద్ధితోటి, దుర్మార్గంతో 12 మంది కాంగ్రెస్ దుర్మార్గం కలుపుకున్నాడు. అంటే మీరు ఐక్యంగా ఉండలేకపోయారు అక్కడ? ఐక్యంగా ఉండడం కన్నా ఇవాళ రేపు అంటే 2014 కన్నా ముందు, 14 తర్వాత దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు మారిపోయినాయి, రాజకీయాల విలువలు తగ్గిపోయినాయి. తన సొంత ఆస్తులు పెంచుకోవడానికి కొరకు, వ్యాపార లబ్ధి కొరకు కూడా రాజకీయాలకు చేరి చేసుకుంటా ఉన్నారు. పాలిటిక్స్ ఆ బికమ్ ఏ బెస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ అయిపోయింది చాలామందికి. కానీ సోనియా గాంధీ గారు, మీరు రాహుల్ గాంధీ గారిని చూస్తే వాళ్ళు అట్లా ఆస్తులు సంపాదనుకొని కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ వాళ్ళు చంద్రశేఖరరావు కాళేశ్వరం ప్రాజెక్టులోనే 48,000 కోట్ల వరకు అవినీతి పాల్పడింది అనేది రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. అట్లా కొన్ని 100,000 కోట్లు 5 సంవత్సరాలలో లబ్బర్ చెప్పులు తిరిగే బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇవాళ బంగ్లాలు వచ్చినాయి, మాల్లు వచ్చినాయి, విల్లాలు వచ్చినాయి, ఖరీదైన కార్లు వచ్చినాయి, ప్రత్యేక విమానాలు తిరుగుతూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇంకా అట్లాగే దారిద్ర్యంలో ఉన్నారు. సో వాళ్ళ రాజకీయాలలో చేర్చుకోవడం అనేది ఇట్లాంటి ఒక అంటే వ్యవస్థను నాశనం చేస్తూ ఉండదు. ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ రెండు కూడా కాన్స్టిట్యూషన్ బాధించాలి తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటా ఉన్నారు. న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేసినారు. ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఇన్కమ్ ఈ ముందు ఎలక్షన్ ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుకుంటుంది. ఇప్పుడు ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ నూతన నిర్వచనం అయిపోయింది. ఇట్లాంటి క్రమంలో అట్లాంటి ఒక శత్రువును కొట్టడానికి కొరకు మిత్రులు కలిస్తే బాగుంటుంది అని చెప్పి. అంటే యూపీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న ఆరోపణలు కూడా అవే కదా, మీరు కూడా సిబిఐ ఈడీని బాగా ఉపయోగించుకునేవారు అని. ఇంతగా లేదు. సో కొంచెం పార్టీ చేస్తా కానీ కొంచెం ఉండొచ్చు. మేము 10% చేస్తే ఇప్పుడు 90% బీజేపీ బీఆర్ఎస్ చేస్తా ఉంది. మధేష్ గారు, షర్మిలని తీసుకోవాలనుకున్నారు, ఫస్ట్ ప్రపోజల్ కూడా మీరే తీసుకొచ్చాను అని కూడా చెప్పారు. షర్మ ప్రపోజల్ నేను ఇస్తున్నాను చెప్పలే, 1% అప్రోచ్ మీ అంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు లేరు, డీకే ఉన్నారు దానికి చెప్పినాను. అది వాళ్ళు కలవాలనుకున్నప్పుడు, మేము రావాలని కల్పించుకోవాలనుకున్నప్పుడు జరుగుతూ ఉంటుంది. సో షర్మిల గారు కానీ, పొంగులేటి కానీ, ఇంకా ఏ నాయకుడు వచ్చినా కూడా యాజ్ ఎ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ కదా, నా రెస్పాన్సిబిలిటీ కూడా. ఓకే, పొంగులేటి వచ్చేటప్పుడు ఆయన ఒక బాహుబలి టీంని అనౌన్స్ చేశారు, నా టీం ఎంత వస్తుంది, వాళ్ళకి టికెట్లు కావాలి. షర్మిల వైపు నుంచి ఉన్న డిమాండ్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు అందరికీ అన్కండిషనల్గానే వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేరడానికి కాంగ్రెస్ ఫ్యామిలీ అవుతుంది కాబట్టి అప్పుడు ఈ వర్గం ఆ వర్గం కాదు. మొన్నటి మీటింగ్లో కూడా నేను చెప్పినాను, ఇది రేవంత్ వర్గము లేక ఉత్తమ్ రెడ్డి వర్గం, మధు యాష్కి వర్గము, బట్టి వర్గం అని అంటే పార్టీ అధికారానికి రాదు. కాబట్టి పొంగులేటి గారు చేరినాక కూడా చేరకముందు వాళ్ళ వర్గం ఉంటుంది, ఆ వర్గం అంతా కాంగ్రెస్ చేరినప్పుడు కాంగ్రెస్ కుటుంబమే అవుతుంది. అంటే షర్మిలతో పాటు చేరే వాళ్ళకి కూడా టికెట్లు ఇస్తున్నారా? వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటే ఇస్తాము, వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నవాటికనే ఉన్నప్పుడు. ఫైనల్గా ఇప్పటికీ మీ పార్టీ నుంచి 2 టికెట్లు కావాలి అని సీనియర్లు ఎక్కువైపోయారు. మీరు ఉదయపూర్ డిక్లరేషన్ అంటున్నారు, పార్టీ కుటుంబం నుంచి 1 టికెట్ అంటున్నారు, వీళ్ళందరినీ హ్యాండిల్ చేయగలుగుతారు? వెల్, సిద్ధరామయ్య గారికి 2 చోట్ల పోటీ చేయాలంటే అధిష్టానం ఒప్పుకోవాలి. సో తెలంగాణలో కూడా అలాంటి రూల్ అవలంబిస్తారనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. సో అంటే పంజాబ్లో గెలిచినప్పుడు కానీ, రాజస్థాన్లో గెలిచినప్పుడు, మొన్నటి ఎన్నికలు కర్ణాటకలో సిట్టింగ్ ఎమ్మెల్యే సీఎం గారు కొడుకున్నా కూడా వారికి ఇవ్వకుండా ఓన్లీ సిద్ధరామయ్య గారిని పోటీ చేయించడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో వెల్ సేమ్ రూల్ విల్ అప్లై. దీక్ష, మీరు 2 టర్మ్స్ ఎంపీగా నిజామాబాద్ నుంచి చేశారు కదా, సో ఎటువంటి డెవలప్మెంట్స్ చేశారు నిజామాబాద్లో, అండ్ ఇప్పుడు ఎల్బీ నగర్లో గెలిస్తే ఎలాంటి డెవలప్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నారు? ముట్టదండి, నిజామాబాద్లో నేను చేసిన అత్యంత ప్రతిష్ట చెప్పుకోగలిగింది తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చింది. ఎందుకంటే అత్యధికంగా గల్ఫ్లో పనిచేసే వర్కర్స్ అంతా కూడా నిజామాబాద్, జగిత్యాల్, కరీంనగర్ ఆ ప్రాంతంకి వెళ్ళి ఉంటారు, ఆదిలాబాద్కి.
అక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ రావడంతో నిరుపేదలకి ఎంతో లాభం చేకూరింది. హైదరాబాద్ రావాలంటే కూర్చొని వచ్చుకోవడానికి 5-5 రూపాయలు ఖర్చు అయ్యేది. 4-లేన్ రోడ్డు కూడా హైదరాబాద్ ఉన్న జరగడం జరిగింది. గిరిజనుల కొరకు 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ భవనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లాంటి గుప్తా అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నేను ఉన్నప్పుడే కంప్లీట్ అవ్వడం జరిగింది. నిజాం సాగర్ ఆయకట్టుకు 500 కోట్లతోటి మరమ్మతులు చేయించడం జరిగింది. సో ఎన్నో రైల్వే ప్రాజెక్టు కూడా అప్ టు 6 మూర్ వరకు కంప్లీట్ అయింది. ప్లస్ 6 మూర్ టు నిజామాబాద్ వరకు కంప్లీట్ కావడానికి దేశంలో ఉన్న 11 ప్రాజెక్టులకి పూర్తి స్థాయి నిధులు కూడా నేను ఉన్నప్పుడే శాంక్షన్ జరిగింది. నా ట్రాక్ రికార్డ్ చెప్తుంది నేను ఏం చేసినది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతబడకుండా కాపాడింది నేను. నడుస్తున్న ప్రాజెక్టు మూతబడింది. ముఖ్యమంత్రి కూతురైన కవిత గారు చేసింది ఒక్క ప్రాజెక్టు కూడా ఉండదు. వాళ్ళు రోడ్ డివైడ్ కొరకు రోడ్డు కట్టి సూచించి చెప్తే తప్పింది తప్ప కొత్త కలెక్టర్ భవనాలు కట్టుకున్నారు, కొత్త పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు. కానీ మీరు గరీబులకు ఇప్పటిదాకా ఒక 2 బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు అధికార పార్టీ నుంచి ఉన్న అరవింద్ చేసింది కూడా ఏం లేదు. అక్కడ నా పసుపు బోర్డు రాలేదు, పంగనామాలు పెట్టిండు, అధికారానికి వచ్చిండు, చేసింది ఏం లేదు. సో నేను ఏం చేసిన అనేది నిజామాబాద్ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ తరఫున మధు యాస్కి గారు. సో రేపు అది ఎల్బీనగర్ నుంచి కాంటెస్ట్ చేయాలని పార్టీ ఆదేశించినప్పుడు ఆ ప్రాంతానికి ఏం చేయగలుగుతాను? ఒక సంతృప్తి ఏంటంటే ఏ ఊరు నుంచి పుట్టి పెరిగి పైకి వచ్చినో ఆ ప్రాంతానికి నాకున్న ఇప్పుడు ఇంటర్నేషనల్ అనుభవంతో జాతీయ స్థాయిలో ఉన్న కాంటాక్ట్స్ తోటి పార్టీ పరంగా పార్టీ కార్యకర్తలకి ప్రభుత్వం రేపు ప్రవేశపడ్డప్పుడు ప్రభుత్వం తోటి నేను అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాను అనేది నేను ఇంకా పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేయలేదు. అది చేస్తాను, ప్రజలకు చెప్తాను. ఇన్ కేస్ నేను అక్కడ పార్టీ నిర్ణయం చేసి కాంటెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఐ హ్యావ్ మై ఓన్ మేనిఫెస్టో ఆన్ ఎల్బీనగర్ ముంపు ప్రాంతాలు ఉన్నాయి, అభివృద్ధి పెద్దగా జరగలేదు అక్కడ, ప్రజలు చెప్తూ ఉన్నారు. నేను ఏం చేస్తాను కాకుండా ప్రజలు ఏం కోరుకుంటారో అది చేసి చూపిస్తాను. ఎస్, సో మీరు అండ్ రాహుల్ గాంధీ గారు మంచి రిలేషన్షిప్, మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సో ఎప్పుడు తెలంగాణ గురించి ఏం చెప్తూ ఉంటారు? కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణకి ఇది చేద్దాము అని ఏమైనా మాట్లాడుతుంటారా మీతో? రాహుల్ గాంధీ చెప్పేది ఫస్ట్ యూత్ పైన అండి. అంటే తెలంగాణ యూత్ ఎక్కడికి వెళ్ళినా, నేను 2008లో అమెరికా జపాన్కి వెళ్ళినాం, అక్కడ తెలంగాణకు సంబంధించిన 38 మంది ఐటీ యువకులు వచ్చి కలిసడం జరిగింది. సో ఈ వాజ్ బిట్ సర్ప్రైజ్డ్. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చిన వాళ్ళు అత్యధికంగా తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ వాళ్ళ నుంచి కూడా ఉంటారు. సో రాహుల్ గాంధీ అనుకున్నది తెలంగాణ యువతకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి అనుకున్నాడు. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక అత్యధిక నష్టపోయింది తెలంగాణ యువత ఇవాళ ఉద్యోగ కల్పన లేకుండా. నిన్న మన టీచర్స్ డిఎస్సి ప్రకటన చూసి ఉంటారు, ప్రకటనలకు పరిమితమవుతూ ఒక్కటి కూడా కంప్లీట్ ఉద్యోగాలు ఇవ్వకుండా చేస్తున్నది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. సో రాహుల్ గాంధీ గారు అత్యధిక బాధపడేది యువతకు అన్యాయం జరుగుతున్నది. ఒక తల్లిగా గద్దర్ గారు, కీర్తి గద్దర్ గారు చెప్పేవాళ్ళు, బిడ్డల ప్రాణ త్యాగాలను గుర్తించి ఒక తల్లిగా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసినదని, ఆత్మహత్యలు చేసుకుంటూ ఒక తల్లిగా చెల్లించింది. శ్రీకాంత్ సార్ చనిపోయినప్పుడు పేపర్ ప్రెస్ రిపోర్ట్ తీసుకెళ్లి చూపించినప్పుడు ఆమె తనకు తానే కుమిలిపోతూ ఉండే. అంటే నేను తెలంగాణ రాష్ట్ర 2009లో ఎన్నికల ప్రచారం అప్పుడు భువనగిరిలో చెప్పింది, జల్దీసే జల్దీ తెలంగాణ బనాయింగే దుబారా సత్తా మానక్యవాదం చెప్పాను. అంటే నేను పార్టీ పరంగా హామీ ఇచ్చింది అధ్యక్షురాలిగా, రాష్ట్ర ఏర్పాటు జాప్యం కావడంతో కూడా బిడ్డలు ప్రాణాలు అర్పించుకుంటామని చెప్పి బాధపడుతుండే. అందుకే రాజకీయ లబ్ధి కొరకు ఆశించకుండా కనీసం అపాయింట్మెంట్ కేసీఆర్కి ఇవ్వలేదు రాష్ట్ర ఏర్పాటు బిల్లు పాస్ అయ్యే వరకు కూడా. అందుకే రాష్ట్ర ఏర్పాటు రాజకీయ లబ్ధి కొరకు చేసినది. రాహుల్ గాంధీ ఎప్పుడు మాట్లాడిందంటే ఈసారి తెలంగాణలో పక్క గెలుస్తామని చెప్పినాడు, మాకు కూడా నమ్మకం లేకుండా. అతను కాలిఫోర్నియా మీటింగ్లో ఫస్ట్ చెప్పింది కర్ణాటకలో మొన్న గెలిచినాం, రేపు తెలంగాణ గెలుస్తామని చెప్పినాడు. తెలంగాణ గెలిచడానికి కొరకు రాహుల్ గాంధీకి పూర్తి విశ్వాసం. గతంలో కొన్ని రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నప్పుడు నేను వారితో కలిసి పనిచేస్తూ ఉంటాను, ఆయన ముందే చెప్పేటాడు వీఆర్ నాట్ విన్నింగ్ ఇన్ దట్ స్టేట్ అని చెప్పాను, దో రిపోర్ట్స్ అని చెప్పినా కూడా. సో యాజ్ ఏ సమ్ రిపోర్ట్ విచ్ షోస్ దట్ తెలంగాణ గెలుస్తామని అప్పుడు మాకు కూడా నమ్మకం లేకుండే. ఇప్పుడు ఆయన చెప్పింది 3 నెలల తర్వాత చూస్తుంటే నిజం అనిపిస్తూ ఉంది. సో అతని మెయిన్ కాన్సన్ట్రేషన్ కూడా ఉద్యోగ కల్పన అండ్ ప్రైస్ రైజ్ పైన. యూఆర్ గుడ్ ఆరేటర్, గుడ్ స్పీకర్, ఐ థింక్. అచ్చా, థ్యాంక్ యూ. మ్యాక్సిమం వినిపించే మాట. అట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీ సత్సంబంధాలు కూడా బాగానే ఉన్నాయి. ఇటువంటి మధు యాష్కి గౌడ్ చాలా సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కానీ నిన్న కాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి ఈరోజు టీపీసీ చీఫ్ అయ్యారు, కానీ మధు యాష్కి గౌడ్ ఎందుకు కాలేదు? ఐ థింక్ దట్స్ ద పాస్ట్, ఇట్స్ ఓల్డ్ డిస్కషన్, ఇట్స్ ఓవర్, అది అయిపోయింది కదా. బట్ కారణాలు అంతర్మతము లేకపోతే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటూ ఉంటారు కదా.
చాలా నాకన్నా ముందు పార్టీలు ఉన్న వాళ్ళు కూడా ఎంపీలు కాలేకపోయినారు. సో కొన్నిసార్లు కొన్ని అవకాశాలు కొందరికి వస్తాయి, కొందరికి రావు. బట్ అల్టిమేట్లీ రాహుల్ గాంధీ, నేను ఇప్పుడు ఇది కూడా అడగలేదు, సో రాహుల్ గాంధీ గారు చెప్పినాడు, యు ఆర్ మై మ్యాన్, యు ఆర్ విత్ మీ, డోంట్ వర్ అబౌట్ యువర్ ఫ్యూచర్ ఇన్ పాలు ఇన్ ద పార్టీ. సో ఐ వర్క్ విత్ క్లోజ్లీ వర్క్ విత్ రాహుల్ గాంధీ తోటి. నేను అనుకునేది అంటే పార్టీ పదవుల కొరకు నేను పార్టీలు లేను, అట్లా అనుకుంటే చాలా అవకాశాలు వస్తాయి పార్టీ వేయడానికి కూడా. బట్ విద్యార్థి దశ నుంచి కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను. నేను సడన్గా అమెరికాలో చూడపడి ఎంపీ కాలే. ఐ వాజ్ లా కాలేజ్ ప్రెసిడెంట్, నిజాం కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి మై బ్యాచ్మేట్. నా ప్యానెల్లో కిరణ్ కుమార్ రెడ్డి క్యాండిడేట్ కాలేజ్లో, లేటర్ బికమ్ చీఫ్ మినిస్టర్, మై గుడ్ ఫ్రెండ్ స్టిల్. సో అధ్యక్షుడైనంత మాత్రం నాకేమీ బాధ లేదు. కాంగ్రెస్ నేషనల్ పార్టీ కాబట్టి డిఫరెంట్ రోల్స్ ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా అదృష్టం సిడబ్ల్యూసి మెంబర్లు కూడా రాహుల్ గాంధీ కలవడానికి వరకు తటపడనిస్తూ ఉంటారు. నాకు వారితో కలిసి సన్నిహితంగా పనిచేసే అవకాశం ఉన్నది. దట్స్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. ఎల్బీ నగర్కి సంబంధించి ఇప్పటికే మల్రెడ్డి రామరెడ్డి కావట్లేదు, జగడి ప్రభాకర్ రెడ్డి, వీళ్ళ నుంచి కాంపిటీషన్ నేపథ్యంలో ఒకవేళ మీకు సీట్ వచ్చినప్పటికీ వాళ్ళ నుంచి సపోర్ట్ ఉంటుందని చెప్పి మీరు భావిస్తున్నారు? అసలు ఫస్ట్ నేను వాళ్ళకు చెప్పేది, మీ ద్వారా కూడా చెప్పేది కూడా, రామరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, దర్పిల్ రాజశేఖర రెడ్డి, మిగతా నాయకులంతా కూడా కలిసి పనిచేస్తారు. ఇక్కడ పార్టీ ఎక్కడ బతుకుందంటే వాళ్ళ మూలనే బతుకుంది. నేను నాకు వస్తాను ఎప్పుడు చెప్పట్లేదు. అందరం కూడా కలిసి కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఎవరు టికెట్ ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాలని చెప్పి. అందుకే మీరు అడుగుతున్నందుకు నేను అక్కడి నుంచి కొన్ని పోటీ చేయాలని చెప్తున్నాను తప్ప బయటికి వెళ్ళి అక్కడ నేను చేయట్లేదు, ప్రచారం కూడా చేస్తలేను. సో పార్టీ నిర్ణయం జరిగినప్పుడు అక్కడ రాని వాళ్లకు కలిసి ఎన్ని రోజులు పార్టీని కాపాడుతున్న వాళ్ళకి రేపు పార్టీ ఏం చేయగలుగుతుందని కూడా మాట్లాడాలి. నాకు టికెట్ రాకపోయినా ఇబ్బంది కాదు, అక్కడ ఎవరి టికెట్ వచ్చినా కూడా ఆ ప్రాంతం ఎదిన కాబట్టి నాకు ఇంకక్కడ అక్కడ ఒక బలవంత బలమైన వర్గం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిపించడానికి కొరకు నేను పనిచేస్తాను. అక్కడ నాకు వచ్చిన సపోర్ట్ వస్తుంది 100% ఉంటుంది, వాళ్ళకు వచ్చినా నా సపోర్ట్ ఉంటుంది, నాకు వచ్చిన వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. రైట్.